నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మసాలా చీజీ బ్రెడ్ పాకెట్స్. వీటిని తయారు చేసుకోవటం చాలా తేలిక. ఇది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ 2, ఉడికించి గ్రేట్ చేసుకున్న పొటాటో, గ్రేట్ చేసుకున్న చీజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, మిరియాల పొడి, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, నూనె, నెయ్యి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో టొమాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, గరం మసాలా, వీటన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించి గ్రేట్ చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కూడా బంగాళాదుంపకి బాగా పట్టుకునేలాగా కలుపుకొని ఇందులో చాట్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి దింపి పక్కనుంచుకోవాలి. బ్రెడ్ స్లైస్ని చపాతీ చేసుకునే బండపై ఉంచి కత్తితో ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ని చపాతీ చేసుకునే కర్రతో చూపించిన విధంగా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్నింటినీ కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ పైన ఒక ఎడ్జ్ నుంచి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని కొద్దిగా పెట్టుకుని పైనుంచి చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నింటినీ కూడా వాటర్తో కొద్దిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకోవటం వల్ల బాగా సీల్ అవుతుంది. చూపించిన విధంగా బ్రెడ్ స్లైస్ని చాలా జాగ్రత్తగా చుట్టేసుకోవాలి. ఇలా వేళ్లతో కొద్దిగా ప్రెస్ చేస్తూ అన్ని వైపుల నుంచి కూడా చక్కగా సీల్ చేసుకోవాలి. ఎటువైపు నుంచి లోపల పెట్టుకున్న మిశ్రమం బయటికి రాకుండా సీల్ చేసుకుని దీనిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన ప్యాన్పై ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ పాకెట్ని పెట్టి పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసి రెండు వైపులా తిప్పుతూ బాగా రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా రోస్ట్ అయిన తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, మసాలా చీజీ బ్రెడ్ పాకెట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగానే మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇలా ఈ బ్రెడ్ పాకెట్స్ని ఎన్ని కావాలంటే అన్ని 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పైనుంచి క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి.